ఇన్నాళ్ళు హోమ్లీ క్యారెక్టర్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు హాట్ గర్ల్ అయిపోయింది అదేంటని అడిగితే బిర్యానీ అంటే ఇష్టమని రోజు అదే తింటామా ఏంటి అప్పుడప్పుడు పులిహోర కూడా తినాలంటూ కొంటగా కౌంటర్లు ఇస్తోంది అంతేకాదు గ్లామర్ ట్రీట్ ఇవ్వడానికి నేను రెడీ చూడ్డానికి మీరు రెడీయా అంటోంది పదేళ్ల క్రితం ప్రేమం ఆ ఆలో ఎంతో పద్ధతిగా కనిపించిన అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు బోల్డ్ అంత గ్లామర్ కి కేర్ అడ్రస్ అయిపోయింది టిల్లు స్క్వేర్ లో హీరోయిన్ గా నటించిన అనుపమ పరమేశ్వరన్ కెరియర్ లోనే బోల్డ్ గా కనిపిస్తోంది అంతేకాదు టిల్లు నుంచి అయిన ప్రతి వీడియోలో అటు ఫ్యాన్స్ తో పాటు సోషల్ మీడియాలో కూడా సెగలు పుట్టిస్తోంది అనుపమ పరమేశ్వరన్ సడన్ గా ఈ బోల్డ్ స్టెప్ ఏంటని క్యూరియాసిటీతో అడిగిన వాళ్లకి అంతే కొంటెగా సమాధానం చెప్తోంది అనుపమ సాఫ్ట్ గా ఉండే రోల్స్ చేసి చేసి బోర్ కొట్టిన అనుపమ గ్లామర్ గేట్లెత్తేసి టిల్లులో డిఫరెంట్ యాంగిల్ చూపించడానికి రెడీ అయింది నిజానికి టిల్లు లో రాధికని రీప్లేస్ చేయడం అంటే అంత ఈజీ కాదు రాధిక రేంజ్ గ్లామర్ ని బోల్డ్నెస్ ని రీచ్ అవ్వడం అనుపమ వల్ల ఏమవుతుంది అని స్టార్టింగ్ నుంచి జనాలకు డౌట్ ఉంది కానీ టిల్లు స్క్వేర్ తో ఆ డౌట్స్ ని పటాపంచలు చేసింది అనుపమ అంతేకాదు టిల్లు స్క్వేర్ లో అల్టిమేట్ గ్లామర్ తో ఒక్కసారిగా యూత్ ని అట్రాక్ట్ చేసేసింది అనుపమ టిల్లుకి ముందే రౌడీ బాయ్స్ మూవీలో ఆశిష్ తో సినిమాలో రొమాన్స్ చేసిన అది అంతగా రీచ్ కాకపోవడంతో అనుపమ క్యారెక్టర్కి అంత ఎక్స్పోజర్ రాలేదు కానీ టిల్లు స్క్వేర్ అలా కాదు సితారా శ్రీకర ఫార్చ్యూన్ ఫోర్ లాంటి టాప్ ప్రొడ్యూసర్లకు తోడు ఆల్రెడీ టిల్లు మీదున్న క్రేజ్ టిల్లు స్క్వేర్ మీద అంచనాల్ని అమాంతం పెంచేసింది అందుకే టిల్లు నుంచి ఏ చిన్న పోస్టర్ వచ్చినా అంతే ఎగ్జైటింగ్ గా చూస్తున్నారో ఆడియన్స్ టిల్లు అల్లరికి తోడు అనుపమ అందాలు యూత్ ని అట్రాక్ట్ చేయడంతో మార్చి ట్వంటీ నైన్త్ రిలీజ్ అవుతున్న టిల్లు స్క్వేర్ మీద అంచనాలు పెంచేస్తున్నాయి అంతేకాదు ఇక నుంచి రొటీన్ క్యారెక్టర్లు చేయను సంథింగ్ డిఫరెంట్ గా నాకు నచ్చిన క్యారెక్టర్లే చేస్తాను అంటూ అనుపమ క్లారిటీ ఇవ్వడంతో అనుపమ ఇంకేం టాలెంట్ చూపిస్తుందో అంటూ గా వెయిట్ చేస్తున్నారు జనాలు